ఇక్కడ మాయమై మనం చేరాల్సిన గమ్యంలో ప్రత్యక్షమైతే, కళ్ళు మూసి తెరవగానే డెస్టినేషన్ చేరిపోతే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. మాయలు మంత్రాలు ఉంటే తప్ప అలా జరిగే ఛాన్సే లేదు. కానీ తాము తలుచుకుంటే అదెంత పని అంటున్నారు చైనా వాళ్ళు. అలాంటి రోజు కూడా ఒకటి రాబోతుందంటున్నారు. చేరాల్సిన గమ్యాన్ని రెప్పపాటులో చేరిపోయే రోజు భవిష్యత్తులో వస్తుందంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. 100-200 కాదు, గంటకు 4000 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లే ఫ్లయింగ్ ట్రైన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఆవిష్కరణల్లో రికార్డులు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా చైనానే. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. అందుకే మరో రికార్డు సృష్టించేందుకు ఫ్లయింగ్ ట్రైన్ ను డెవలప్ చేస్తోంది. అది కూడా అలా ఇలాంటి స్పీడ్ కాదు, 4000 కిలోమీటర్ల సూపర్ స్పీడ్ తో దూసుకుపోయే ట్రైన్. అసలు ఫ్లయింగ్ ట్రైన్ ఏంటి, ఆ రైలుకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, అసలు ట్రైన్ ఎలా ఎగురుతుంది, ఇలాంటి అనుమానాలన్నింటికి త్వరలోనే క్లారిటీ ఇస్తామంటున్నారు చైనీయులు. టెక్నాలజీ మారిపోతుంది, ఆ టెక్నాలజీ ఫ్యూచర్ని మరింతగా మార్చేస్తుంది. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖల్నే మార్చేస్తున్నాయి. ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ స్పీడ్ను ప్రపంచ దేశాలేవీ అందుకోలేకపోతున్నాయి. బుల్లెట్ ట్రైన్లతో వాహన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన చైనా త్వరలో ఫ్లయింగ్ ట్రైన్ ప్రాజెక్టుతో ప్రపంచానికి సూపర్ పంచ్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ట్రాక్పై పరుగులు పెడుతున్న బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగం 400 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా ఇదే హైయెస్ట్ స్పీడ్. ఇలాంటి ట్రైన్లు చైనాలో చాలానే ఉన్నాయి. ఇక ఫ్లయింగ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 800 కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణికులను మోసుకెళ్లగలదు. ఇక గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాన్ని చేరుకునే కొత్త హైస్పీడ్ ట్రైన్లను చైనా తయారు చేస్తుండగా, అంతకు మించిన వేగంతో అంటే 4000 కిలోమీటర్ల స్పీడ్తో ఫ్లయింగ్ ట్రైన్ల రూపకల్పనకు ప్రణాళికలు వేస్తున్నారట. మరికొన్ని ఇళ్లలోనే ఈ ఫ్లయింగ్ ట్రైన్ వాస్తవ రూపం దాల్చుతుందని చైనా మీడియా చెబుతోంది. నెక్స్ట్ జనరేషన్ మాగ్నెటిక్ ఎవియేషన్ ట్రైన్లపై ప్రస్తుతం చైనాలో పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో చెంగ్దు నగరంలో జరిగిన నేషనల్ మ్యాప్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ వీక్లో ఈ రైలు డిజైన్ను ప్రదర్శించారు. చీఫ్ లయట్ పేరిట ఈ రైళ్ల రూపకల్పన జరుగుతోంది. కాంతిని వేడిని తట్టుకునేలా ఈ ఫ్లైట్ క్యాబిన్ తయారు చేస్తున్నట్లు అక్కడ మీడియా చెబుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా భూమికి టచ్ కాకుండా ట్రైన్లు గాల్లో తేలుతూ వెళ్తాయట. ఇది మొదట 1000 కిలోమీటర్లు, తర్వాత 2000, ఇలా 4000 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్తుందట. ఇంత స్పీడ్తో వెళ్తున్న ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదట. అద్భుతంగా ఉంది కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 5.